మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఫోకస్ అయిన లేడీ అనుష్క బాక్సాఫీస్ స్టామినా గురించి పెద్దగా చర్చ అనవసరం. సింగిల్ హ్యాండ్ నిర్మాతలకి లాభాలు తెప్పించి పెట్టగల స్టామినా ఆమె సొంతం. ముఖ్యంగా బాహుబలి భాగమతి సినిమాల సక్సెస్ తర్వాత అనుష్క మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇంత సక్సెస్ ఎవరికైనా ఆనందాన్ని తెచ్చిపెట్టింది, కానీ అనుష్కకి మాత్రం ఈ సక్సెస్లు లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. నిజానికి బాహుబలికి స్టార్టింగ్కి ముందు అనుష్క పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే బాహుబలి నిర్మాణ సమయం పెరిగిపోవడం, ఆ తర్వాత ఊహించని విజయం దక్కడం, ఆ గ్యాప్లోనే ప్రభాస్తో పెళ్లి అంటూ వరుస పెట్టి రూమర్స్ రావడం, ఆ రూమర్స్ నుండి బయటపడడానికి వెంటనే భాగమతికి ఒప్పుకోవడం, ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి అనుష్క మార్కెట్ని పెంచేయడం, అంతా చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు అనుష్క రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకి 4 కోట్ల రేంజ్లో ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుంటే కెరీర్ని నాశనం చేసుకున్నట్టు అవుతుంది. పోనీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి పెళ్లిని వాయిదా వేసుకుంటే తరువాత వయసు అయిపోద్ది. ఈలోపు ప్రభాస్ పెళ్లి కానీ కాకపోతే వీరిద్దరి మీద వస్తున్న రూమర్స్కి ఇక హద్దే లేకుండా పోతుంది. ఇలా ఏ లెక్కన చూసుకున్నా ప్రస్తుతం అనుష్క పరిస్థితి ముందు నుయ్యి వెనకగొయ్యి అన్న రీతిలో తయారైంది.